రే కెమెరా తీసుకొని ఇంటికి రా, ఆ యూట్యూబ్ ఛానల్ చంపేస్తున్నారా బాబు, కొత్తగా స్టోరీస్ కావాలట వాడికి. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య? ఏముంది మా అపార్ట్మెంట్లోకి రా, ఎవరిదో ఒకరిది స్టోరీ దొరుకుద్ది. రే ఇక్కడ ఎవడో ఉన్నాడు, కెమెరా వాడి దగ్గర పెట్టు. హలో భయ్యా, కెమెరా పెట్టి 30 సెకండ్లు అయింది, 3 ముక్కలైనా మాట్లాడండి. మీరు ఎందుకు అడుగున్నారో చెప్పండి. మాట్లాడుతున్నాను కదా. ఏంటి మాట్లాడుతున్నారా? ఎవరు? ఎక్కడ భయ్యా? మాకెవరు కనిపించట్లేదు. నా చేతిలో ఉన్నాడే వీడే. ఎవరు? సిగరెట్టా? ఏం మాట్లాడుతున్నాడు? వీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడంట. సిగరెట్ మాట్లాడమా, కొద్దిగా గట్టిగా మాట్లాడమంటారా, అందరు వింటారు. రై కొద్దిగా గట్టిగా అంటే మాట్లాడు, అందరూ వింటారంట. వెయిట్ వెయిట్ భయ్యా, మొదటి నుంచి స్టోరీ చెప్పరా. ఒక్క నిమిషం. రే సిగరెట్ తీసుకో. ఇప్పుడు చెప్పండి భయ్యా. అప్పుడు నేను 9th క్లాస్ అనుకుంటా, శైలుకు ప్రపోజ్ చేశాను. తను కూడా నన్ను ప్రేమించింది. కొన్ని నెలలకే ఆ ప్రేమకు రెక్కలు వచ్చి ఇంకోటి బైక్ మీద ఎగిరిపోయింది. అప్పుడు పరిచయం అయ్యాడు వీడు నాకు. నాకు బాగా గుర్తు, నా ఫ్రెండ్స్ అందరూ వీడితోటి స్నేహం చేయొద్దు, వాడిని నేదొకరు చంపేస్తాడు అనేవాళ్ళు. అయినా నేను పట్టించుకోలేదు. వీడు నాకు ఎంత దగ్గరయ్యాడంటే, వీడి కోసం నేను మా నాన్న ఎదిరించాను. అప్పటి నుంచి వీడిని వదలలేదు. కానీ ఇప్పుడు వీడే నన్ను వదిలేస్తాను అంటున్నాడు. బాస్ మీరే చెప్పండి, వాడు ఇప్పుడు వాడికి అన్నం పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు, మళ్ళీ నాకు డబ్బులు పెడతాడంట. రే నీతో స్నేహం చేస్తే పోతావు అని అమ్మ నాన్న ఫ్రెండ్ సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా. అయినా నువ్వు నమ్మవా? నా కోసం నీ లవర్ని వద్దనుకున్నావు, ఎందుకురా నేనంటే నీకు అంత వ్యామోహం? రై నేను ఏదైనా బాధలో ఉన్నప్పుడు నీతో 2 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ బాధ నుంచి పూర్తిగా రిలీఫ్ ఇస్తావు. నిద్రపోయే ముందు నీతో 2 నిమిషాలు మాట్లాడితే చాలు, ఏ ఆలోచన లేకుండా హాయిగా నిద్రపోయేలా చేస్తావు. అయినా బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆ టెన్షన్ నుంచి నువ్వేగా పూర్తిగా బయటపడేస్తావు. రే నేను పక్కనుంటే చాలామంది నిన్ను అసహించుకుంటారా, నీతో ఎవడు మాట్లాడు. అందులో నువ్వు ఉండేది ఫిలిం ఇండస్ట్రీలో, నీకు పరిచయాలు చాలా ఇంపార్టెంట్, నా వల్ల నువ్వు అవి మిస్ అవ్వకూడదురా. ఈ కృష్ణనగర్లో ఎంత పెద్ద కష్టం వచ్చినా ప్రతివారు నీతోనే చెప్పుకుంటారు కదా. తినటానికి డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ కొని నీతోటే మాట్లాడతారు. ఎందుకో తెలుసా? మాట్లాడిన 2 నిమిషాలైనా ప్రశాంతంగా ఉంటుందని. కానీ నా వల్ల చాలామంది చనిపోతారు కదరా, సినిమాలో చూపిస్తారు కదా నా పేరు ముఖేష్, నేను సిగరెట్ తాగడం వల్ల ఇలా అయ్యాను అని. నువ్వు నా వల్ల అలా అయితే నేను చూడలేనురా. నీ వల్లే పోతారు అంటే నేను నమ్మను, ఎందుకంటే జీన్లో కూడా ఉంటుంది. నీ వల్లే చాలామంది పోతున్నారు అంటే మన భారతదేశంలో ఉగ్రవాదుల్ని ఉరితీసినట్టుగా నిన్ను కూడా మన భారత్ నుంచి ఎప్పుడో బ్యాన్ చేసి పంపించావు. చాలామంది ఎదవులు కిరోసిన్ పోసి గడ్డి మోపుల్ని తగలబెట్టినట్టుగా నిన్ను కాలుస్తూ ఉంటారే, వాళ్లే కదా పోతారు. వాళ్ళు 100 కోట్లకి 10 మంది ఉంటారు. అయినా చెడ్డవాళ్ళని కదా చంపేస్తున్నావు, మంచివాళ్ళని కాదు కదా. అయినా నీకు పిచ్చగాకపోతే నీకు బాయ్ ఫ్రెండ్స్ కంటే గర్ల్ ఫ్రెండ్సే కదరా ఎక్కువ. మాకంటే వాళ్ళు చాలా రొమాంటిక్గా మాట్లాడతారు కదా. రే మమ్మల్ని తాగే వాళ్ళంతా చిరాకుతోనో కోపంతోనో తాతారు అనుకున్నాం, ఇన్ని రోజులకు కానీ నిన్ను చూశాకే తెలిసింది మమ్మల్ని కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రేమగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారని. థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. ఒరే నీ అబ్బా, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, నువ్వు నా కీపురా. రే మెల్లగా మెల్లగా. సారీ సారీ సారీ. ఏ భయ్యా ఏంటి వెళ్ళిపోతున్నారు? నీకేనా, నాకు ఉంది కీపు. రే నీ అబ్బాయి ఎంతసేపు రా, ఊపిరాడ చచ్చిపోతున్నా లోపల. స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్, ఓకే? మమ్మల్ని ప్రేమగా తీసుకొని ప్రేమగా ప్రేమించి ప్రేమగా తాగే ప్రతి స్మోకర్కి ఈ షార్ట్ ఫిలిం అంకితం.